Nellore Jilla Kondapuram Mandala Kendramloni Vidyut Substation Vadda TDP Shrenulu Dharna Chesaru TDP Netalu Bhari Sankhyalo Rallyga Vichesi Vidyut Charjilu Penchutunna Prabhutva Teerupai Nirasana Vyaktam Chesaru Yedu Sarlu Charjilu Pencharani Ista Rajyanga Slabulu Marchi Samanyulapai Bharam Mopinatlu Agraham Vyaktam Chesaru TDP Maji Mandala Adhyakshudu Cherukuri Venkatadri Naidu Matladutu Charjilu Pannulu Penchadamlo Jagan Mohan Reddy Ika Maradani Prajale Mari Ayananu Intiki Saganampalani Koraru Ilanti Paristhiti Nunchi Bayatapadalante Prajalu Chandrababunu Mukhyamantriga Cheskundamani Pilupunicharu Telugu Raitu Jilla Karyadarshi Polineni Ramesh Matladutu Pratipakshamlo Undaga Jagan Mohan Reddy Kallabolli Matalato Prajalanu Mosam Chesinatlu Teliparu Raitula Vyavasaya Motorlaku Vidyut Meterlu Pedite Sahinchedi Ledani Hecharikalu Jari Chesaru Ee Karyakramamlo TDP Nayakulu Narra Narayana TDP Mandala Telugu Yuvata Adhyakshulu Dasari Ashok Grama Committee Adhyakshulu Chimmili Rambabu Dagada Malakonda Reddy Kummari Venkatravu Ramu Taditarulu Palgunnaru దీని వల్ల ప్రతి ఒక్క ఇంట్లో కూడా అదన భారం వల్ల ఖర్చులు పెరిగిపోయి ప్రజలు పేద ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇకనైనా ఈ జగన్ మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో మారే పని లేదు కాబట్టి మనమే ప్రజలే మారి ఈ జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇటువల ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి కూడా ఒక సైకో మాదిరిగా ప్రవర్తిస్తూ ప్రజలపైన ఇంకా కూడా అధిక భారాలు వేసేదానికి అతను ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మండలంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు గాని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా సంఘటితంగా పోరాడి ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనంపి మనకి అన్నిటికీ కూడా ప్రజలకు పేద ప్రజలకు ఎంతో మేలు చేసే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనందరం కూడా ఈ ఒక సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగా పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీల మీద ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడానికి కార్యకర్తలు అందరం కలిసి కొండాపురం సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమం చేపట్టినాం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఏమంటో ప్రభుత్వం ఎక్కాడో ప్రభుత్వం ఎక్కినాక నిన్న పెంచిన దాంట్లో 8 సార్లు కరెంటు బిల్లులు పెంచి బాదుడే బాదుడో చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇదే కొండాపురంలో పాదయాత్ర చేస్తూ కరెంటు ఛార్జీలు చంద్రబాబు పెంచాడు బాజాడు అనే కలబొల్ల మాట చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయినాక 8 సార్లు కరెంటు పెంచి కరెంటు నాణ్యత కూడా వీలేకుండా ఈ పెంచిన డబ్బులన్నీ తన జోబుల్లోకి మలుచుకొని కరెంటు వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వకుండా కరెంటు చాలా అన్యాయంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉచిత కరెంటు పెడితే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఆ ఉచిత కరెంటుని నిశ్శబ్దపాతంగా 7 గంటలను పార్టీ ఆదేశాల మేరకు ఉదయగిరి ఇన్ఛార్జ్ బొల్లిని వెంకటరామారావు ఆదేశాల ప్రకారం ఈరోజు కొండాపురం మండలంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు దళితులకు ఉచిత విద్యుత్ అని ప్రకటించాడు. కానీ దళితులకి పేదవాళ్లకు అనేక సార్లు కరెంటు ఛార్జీలు పెంచి విపరీతమైన భారాన్ని మోపాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనానికి నిదర్శనంగా భావిస్తూ సెలవు తీసుకున్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791